అందరికి శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు పెద్దోడు సృష్టి, చిన్నోడు వర్షిత్. సహాయంలో వ్యవస్థలన్నీ ధ్వంసం, గాడిలో పెడుతున్నాం. ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. ఇట్లా అయితే వాయుగుండం వర్ష గండం సూర్యాపేట ఖమ్మం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు. జల దిగ్బంధంలో విజయవాడ గుంటూరు. ఇదైతే దేని గురించి అంటే మొత్తం అయితే నిన్నటి నుంచి అయితే చాలా వర్షం అయితే పడుతుంది. దానికోసం అయితే కొన్ని ప్లేసెస్లో అయితే వర్షం ఎక్కువ పడితే వాటర్ అయితే వచ్చేసాయి మొత్తం. ఆరుగురు అధికారులపై కేసులు. మహిళలకు సత్వర న్యాయం అందాలి. ఇదైతే మోదీ గారు అయితే అంటున్నారు. సత్వర న్యాయం మహిళలకైతే ఆక్రమణల చేర వీడిన అప్పా చెరువు. ఇదైతే అప్పా చెరువు అనేది అయితే ఆక్రమించారంట. అందుకోసం అయితే ఈ మొత్తం దాన్ని అయితే పూల్ చేస్తున్నారు. నాకైతే కాంస్యం అయితే వచ్చింది. అలాగే బ్యాడ్మింటన్ లో అయితే ఏదో ఒక పథకం అయితే కంపల్సరీ వస్తుందని అయితే చెప్తున్నారు. శీతల్ ప్లిచ్ జాకోవిచ్ కు షాక్. పాపెరిన్ సంచలనం. మళ్ళీ శత కొట్టిన రూట్. జలుపు బాటలో ఇంగ్లాండ్. ఇదైతే ఇంగ్లాండ్ తరపున అయితే క్రికెట్లో అయితే రూట్ గారు అయితే మళ్ళీ సెంచరీ అయితే స్కోర్ అయితే చేశారు. ఇంకా వాళ్ళైతే ఆ మ్యాచ్ గెలిచేలాగైతే ఉన్నారంట. టెస్ట్ మ్యాచ్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇదైతే హెలికాప్టర్ అయితే ఒక హెలికాప్టర్ అయితే వెళ్తుంది. అందుకోసం అయితే వేరే హెలికాప్టర్ అయితే ఇంకొక హెలికాప్టర్ అయితే గట్టి అయితే తీసుకువెళ్తున్నారు. ఆ తాడైతే తెగింది. అందుకోసం అయితే జారింది. అదైతే ఆలస్యం. ఇదైతే ఒక హాస్టల్లో అయితే ఇట్లా అయితే అంటున్నారు. వ్యవస్థలన్నీ ధ్వంసం, గాడిలో పెడుతున్నాం. ఏదో ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. సమర్థంగా పంచాయతీ ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పర్దా సారథి. ఇదైతే ఇప్పుడైతే పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, వాటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. వాయుగుండం వర్షగండం ఏదో ఫస్ట్ పేజ్ లో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. మునిగిన విజయవాడ ఏది విజయవాడ.
అయితే మొత్తంలో అయితే మునిగిపోయిందంట. భారీ వర్షాలకు 10 మంది మృతి, అయితే 10 మంది అయితే చనిపోయారంట భారీ వర్షాల వల్ల. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ ఆగ్నేయ ఆసియా రామకథ. ఆగ్నేయ ఆసియా అంటే సౌత్ ఈస్ట్. రామాయణం భారతీయులకు చాలా ఇష్టమైన ఇతిహాసం. రాముడి గుణగణాలను ప్రతి ఒక్కరూ కీర్తిస్తారు. రామరాజ్యం గురించి గొప్పగా చెప్పుకుంటారు. మన రామాయణం ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ చాలా ప్రసిద్ధి పొందింది. అక్కడి ప్రజల జీవితాలతో పాటు కళారూపాలపై అది బలమైన ముద్ర వేసింది. ఇదైతే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఆగ్నేయ ఆసియా అంటే సౌత్ ఈస్ట్. ఇదైతే ఇప్పుడైతే రామాయణం స్టోరీ అయితే మనకు అందరికైతే చాలా ఇష్టం, ఎందుకంటే అందులో అయితే కృష్ణుడైతే ఉంటాడు కాబట్టి, అంటే రాముడైతే ఉంటాడు. ఇదైతే మన ఇండియన్స్ అయితే చాలా అయితే ఇష్టం. ఇంకో అంటే ఇంకా వేరే కంట్రీస్ కూడా, అంటే ఇప్పుడు సౌత్ ఈస్ట్ కంట్రీస్కి అయితే అదైతే చాలా అయితే నచ్చింది. అందుకోసం అయితే అది అక్కడైతే కళారూపాల నుంచి అయితే కూడా చేస్తున్నారు, అంటే యాక్టింగ్ సింగింగ్ అలా కూడా అయితే అక్కడైతే చేస్తున్నారు పెయింటింగ్స్ టైపు. మనం ఇట్లా పురాతన అంటే ఇప్పుడు ఆదివాసులు అయితే ఒక రాయిల మీద అయితే చెక్కుతారు కదా, ఇప్పుడు మనం కూడా అయితే ఈ రామాయణంలో అయితే చాలా అయితే అలా అయితే గుర్తులు అయితే ఉన్నాయి దేవుడి రాముడి. ఇలా అయితే మనమైతే చాలా అయితే దాన్ని అయితే ఇష్టపడతాము. దీన్ని అయితే ఇప్పుడు సౌత్ ఈస్ట్ కంట్రీస్ కూడా అయితే దీని మీద ఇంట్రెస్ట్ అయితే చాలా పెట్టింది. దాని గురించి అయితే ఈ ఆర్టికల్ అయితే రాశారు. మహిళా సాధికారతలో వెనకంజ. అయితే నెక్స్ట్ ఆర్టికల్ అయితే వచ్చింది శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్య రేటు పరంగా 187 దేశాల సరసన ఇండియా 165వ ర్యాంకుకు పరిమితమైంది. ఈ విషయంలో బ్రిక్స్ క్వాడ్ దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడింది. సామాజిక వివక్ష పని ప్రదేశాల్లో ప్రతికూల పరిస్థితులు కుటుంబ బాధ్యతలు తదితరాలు ఉపాధి పరంగా మహిళలకు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం ఏ దేశాల్లో ఎంత శాతం ఉందంటే ఆస్ట్రేలియా 61.5, చైనా 60.5, అమెరికా 56.5, జపాన్ 55, రష్యా 54.5, బ్రెజిల్ 53, సౌత్ ఆఫ్రికా 82.4, భారత్ 32.7. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ఇండియా అనేది ఇప్పుడు చాలా వెనుకంజలో అయితే ఉంది. ఇప్పుడైతే శ్రామిక శక్తి అంటే ఇప్పుడైతే ఇండియాలో ఉన్న మహిళలు అంటే వాళ్ళ డెవలప్మెంట్స్, అంటే ఇప్పుడు ఇంట్లో వంటలు చేయడం అలాగే బట్టలు అయితే ఉతకడం ఇలా అయితే చేస్తుంటారు కదా మహిళలు అయితే ఇంట్లో ఉండి. అది కాకుండా ఇంకా అంటే ఇంకా ఏమన్నా ఇప్పుడు హౌస్ కి హెల్ప్ అయ్యేవైతే చేస్తే, అంటే హౌస్ కి హెల్ప్ అయ్యి అంటే ఇప్పుడు జాబ్ చేయడం అలాగే ఇంట్లో ఉండి కొన్ని అంటే జాబ్ చేయడం ఇలా అయితే వాళ్ళకైతే హెల్ప్ అయితే చేయాలి. దాంట్లో అయితే మొత్తంగా 187 కంట్రీస్ అయితే ఉన్నాయి. కానీ దాంట్లో అయితే 165 ప్లేస్ లో అయితే ఇండియా అయితే ఉంది. ఇప్పుడైతే బ్రిక్స్ అలాగే క్వాడ్. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలని బ్రిక్స్ అని అంటారు. క్వాడ్ అంటే
జపాన్ ఈ మూడు దేశాలని క్వాడర్ అంటారు. ఇప్పుడు ఈ దేశాలలో ఈ మూడు ఈ రెండు ఈ బ్రిక్స్ లో అలాగే క్వాడ్ లో ఇండియా అయితే ఇప్పుడు ఇండియా అయితే ఫస్ట్ లేదా సెకండ్ లేదా థర్డ్ లేదా ఫోర్త్ ప్లేస్ లలో అయితే ఉంది. కానీ ఇప్పుడైతే ఈ మహిళా డెవలప్మెంట్ లో ఈ ఉమెన్స్ డెవలప్మెంట్ లో అయితే ఇండియా అనేది అయితే లాస్ట్ 165 ప్లేస్ లో అయితే ఉంది. మొత్తంగా 187 కంట్రీస్ లో అయితే ఇందువలన అయితే డెవలప్మెంట్ అయితే ఆగిపోవచ్చు అనేది చెప్తున్నారు. ఇప్పుడైతే ఆస్ట్రేలియా అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 61.5% అయితే వాళ్ళైతే చేశారు మహిళా డెవలప్మెంట్. చైనా 60.5, అమెరికా 56, అమెరికా 56.5, జపాన్ 55, రష్యా 54.5, బ్రెజిల్ 53, దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా అంటే 52.4, భారత్ ఇండియా అయితే 32.7%, చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే ఇండియాకైతే ఉంది. అంటే ఇవైతే ఈ బాక్స్ ఎందుకంటే ఏ దేశాల్లో మహిళలను అయితే జాబ్ లో తీసుకుంటారు అన్నది ఇదైతే బాక్స్. ఆస్ట్రేలియా అయితే ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంది అంటే 61.5%. ఇప్పుడు ఈ టేబుల్ ఏం చెప్పిందంటే ప్రపంచ బ్యాంకు జెండర్ డేటా పోర్టల్ అయితే అంటే ఇప్పుడైతే ఈ ప్రపంచ బ్యాంకు జెండర్ డేటా పోర్టల్ అంటే ఇప్పుడైతే ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్. ఇప్పుడైతే వరల్డ్ బ్యాంక్ లో అయితే ఇప్పుడు హెల్ప్ చేయడానికి అయితే మనీ అయితే ప్రతి ఒక్క దేశాలు అయితే స్టోర్ అయితే చేస్తూ ఉంటాయి. ఎవరికి అయితే యూజ్ వచ్చినప్పుడు కొన్ని డబ్బులను అయితే తీసుకుంటారు ఆ ప్రపంచ బ్యాంక్ నుంచి. ఇప్పుడు నార్మల్ గా ఇండియాలో బ్యాంక్స్ ఎలా ఉంటాయో అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా. ఇప్పుడైతే దీంట్లో అయితే జెండర్ అంటే ఇప్పుడైతే ఆ డబ్బుల్ని అయితే వేసే టైంలో అయితే ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు మొత్తం పీపుల్స్ ఎంత మంది ఉన్నారు వాళ్ళకి శాలరీ ఎంత ఇవ్వాలి ఇలా అయితే మొత్తం అయితే ఉంటుంది. దాంట్లో అయితే మహిళల అభివృద్ధి అని చూస్తే భారత్ అయితే లాస్ట్ ప్లేస్ లో 165 ప్లేస్ లో అయితే ఉంది. దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ పేజ్, లక్ష్యంపై స్పష్టతతోనే విజయం. ఇదైతే లక్ష్యంపై స్పష్టతతోనే విజయం అంటే ఇదైతే భీమిలవాడ ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి, ఇదే శేషాద్రిని రెడ్డి గారి గురించి అయితే ఇచ్చారు. ఆమె అయితే లక్ష్యంతో అయితే కష్టపడి అయితే ఐపీఎస్ అయితే అయింది. జోరు వర్షం రహదారులు జలమయం. ఇదైతే ఇప్పుడు హనుమకొండల వరంగల్ అయితే చాలా వర్షాలు అయితే పడుతున్నాయి. రహదారులు అంటే రోడ్స్ హైవేస్ మీద అయితే వాటితో నిండిపోతున్నాయి. ఇంకా అయితే కరీంనగర్ ఇంకా వేరే వేరే ప్లేసెస్ అయితే నిండిపోయాయి. పారిశ్రామిక ప్రాంతానికి మహార్దశ. మహిళలకు సత్వర న్యాయం అందాలి, అప్పుడే భద్రతపై వారికి భరోసా లభిస్తుంది. ఇది నరేంద్ర మోదీ గారు అయితే చెప్తున్నారు. ఏది దీని గురించి అంటే ఇప్పుడు ముందు నేను చెప్పిన ఆర్టికల్ నేను ఒక ఆర్టికల్ అయితే చెప్పాను కదా, ఆ ఆర్టికల్ గురించి అయితే మళ్ళీ అయితే ఇక్కడ ఇచ్చారు. దాని గురించి దాని అయితే నరేంద్ర మోదీ గారు అయితే చెప్పారు. ఇప్పుడు జ్ఞాననేత్రం బాక్స్, కోతులు పేర్లతో పిలుచుకుంటాయి. ఇవైతే మనమైతే పేర్లతో ఎట్లా పిలుచుకుంటాయో ఎట్లా పిలుచుకుంటామో కోతులు కూడా అయితే వాళ్ళ పేర్లతో అయితే పిలుచుకుంటాయంట. అంటే ఇప్పుడైతే అంటే ఒక్కొక్క రకమైన కోతులకు ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది కదా. అలాగా కోవిడ్ కంటే డెంగీ బాధితులతోనే దీర్ఘకాల రుగ్మతలు అధికం. దీర్ఘకాల రుగ్మతులు అంటే దీర్ఘకాల అంటే ఎక్కువ కాలం అదైతే నడుస్తుంది దాని దీర్ఘకాల రుగ్మతులు అనైతే అంటారు. ఇప్పుడైతే కోవిడ్ 19 కన్నా అయితే డెంగీ
అదే వ్యాధి అయితే దోమల నుంచి అయితే వస్తుంది కదా, అదైతే ఇంకెక్కువ అయితే రెచ్చిపోతుంది, అంటే ఎక్కువ అయితే వస్తుంది. ఇలాగైతే ఆ దేశాలు అభివృద్ధి చెందేది ఎప్పుడు? అయితే కొన్ని దేశాలలో అయితే యుద్ధాలు, అంటే ఇప్పుడైతే యుద్ధాలు అయితే జరుగుతున్నాయి కదా. ఇప్పుడైతే రష్యాకి, అలాగే ఇజ్రాయెల్కి, అలాగే యుక్రెయిన్కి, ఇలా అయితే వార్స్ అయితే జరుగుతున్నాయి కదా. అందువలన అయితే ఆ దేశాలు అయితే ఎప్పుడు అభివృద్ధి చెందుతాయని అయితే అంటున్నారు. హర్యానా పోలింగ్ తేదీ అక్టోబర్ 5కు మార్పు, ఓట్ల లెక్కింపు 8కి వాయిదా. ఇప్పుడైతే ఆహా ఏమి రుచి పేజీకైతే వచ్చాను. మొక్కజొన్నతో మజాగా అప్పలు, ఇవైతే మొక్కజొన్న తేదైతే ఏమన్నా చేసుకోవచ్చు అనైతే అంటున్నారు. కార్న్ సూప్, కార్న్ సూప్ అంట, పాయసం అంటే స్వీట్, సమోసా, అదిరే చికెన్ వింగ్స్ అయితే, చికెన్ వింగ్స్ అయితే స్పెషల్గా అయితే చేస్తున్నారు. ఈ లోగోలను తినేయొచ్చు. ఇదైతే ఇప్పుడు కేక్స్ మీద అయితే లోగోస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ అయితే వేస్తారు కదా, అవి కూడా తినొచ్చు అని అయితే అంటున్నారు. ఇదైతే ఇప్పుడు కొత్తగా అయితే హైదరాబాద్ టు విజయవాడకి అయితే హైవే అయితే వేస్తున్నారు కదా, ఇప్పుడైతే దాని మీద టోల్స్కి అయితే టెండర్లు అయితే వేస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో 3,000 ఉద్యోగాలు. గిరిజనులందరికీ ట్రైకార్ వర్తింపజేయాలి. ఇదైతే గిరిజనులు అంటే ఫారెస్ట్ పీపుల్స్కి అయితే ట్రైకార్ అంటే 3 చక్రాలు అయితే వర్తింపజేయాలి అయితే అంటున్నారు. ఇజ్రాయెల్కు ఆర్థిక ముప్పు, యుద్ధం మరింత కాలం కొనసాగితే కష్టమే, పర్యాటకం చిరు వ్యాపారాలకు దెబ్బ, సంక్షోభంపై ఆర్థికవేత్తల హెచ్చరిక. ఇదైతే దేని గురించి అంటే ఇజ్రాయెల్ అయితే వార్తలు అయితే జరుగుతున్నాయి, అందుకోసం అయితే ఆర్థిక ముప్పు అంటే కొంచెం అయితే ప్రాబ్లమ్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడైతే ఇంకా కొన్ని డేస్ అయితే ఇలాగైతే కంటిన్యూ అయితే చాలా కష్టం అని అయితే అంటున్నారు. గాజాలో ఆగిన కాల్పులు,
మమతకు కేంద్ర మంత్రి సూచన. దక్షిణ చైనా సముద్ర జలాల్లో మళ్ళీ ఢీకొన్న చైనా ఫిలిప్పీన్స్ నౌకలు. ఇదైతే సౌత్ అంటే సౌత్ చైనా సముద్ర ఓషన్ దగ్గర అయితే మళ్ళీ అయితే చైనా ఇంకా ఫిలిప్పీన్స్ బోట్స్ అయితే ఢీకొట్టుకున్నాయి. ఇప్పుడు బిజినెస్ పేజ్. స్టాక్ మార్కెట్ ట్రెండింగ్ కూడా యూపీఐ తోనే. బ్రోకర్ కు నగదు బదిలీ చేయనవసరం లేదు. ఖాతాల్లో బ్లాక్ చేసిన డబ్బులతోనే లావాదేవీలు. ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని సెబి ప్రతిపాదన. ఇది సెబి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో అయితే సెన్సెక్స్ అలాగే నిఫ్టీ అయితే ఉంటాయి. సెన్సెక్స్ అయితే బిఎస్సి లోన్ కంపెనీస్ అయితే చెక్ అయితే చేస్తుంది. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మెజర్ అయితే చేస్తుంది. అలాగే నిఫ్టీ అయితే ఎన్ఎస్సి లో ఉన్న కంపెనీస్ అయితే మెజర్ అయితే చేస్తుంది. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు సినిమా పేజ్. కొత్త లుక్ బీజిల్లో. చిత్ర పారిశ్రమను నాశనం చేయకండి. చిత్ర పరిశ్రమను నాశనం చేయకండి. ఇదైతే మోహన్ దాస్ అదైతే అంటున్నారు. అంటే ఇదైతే చిత్ర అంటే మూవీ ఫిలిం ఇండస్ట్రీని నాశనం చేయకండి. అయితే చిత్ర పరిశ్రమ అంటే ఫిలిం ఇండస్ట్రీస్ని అయితే నాశనం చేయకండి అయితే అంటున్నారు మోహన్ దాస్ గారు. అయితే మన జీవితాల్ని మార్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఇదైతే బండ్ల గణేష్ ఇంకా హరీష్ శంకర్ గారు అయితే అంటున్నారు. స్వచ్ఛమైన ప్రేమ కథ సుబ్రహ్మణ్య సాహసాలు. మాలిక్ ప్రపంచంలోకి స్వాగతం. అత్యాశ ఎంత ప్రమాదమో మళ్ళీ చూపించడానికి. తుంబాడ్. ఇదైతే తుంబాడ్ మూవీ గురించి. ఇవైతే సినిమా పేరు చూసిన వార్తలు. ఇప్పుడైతే బిజినెస్ పేజ్. ప్రభుత్వ వ్యయాలు తగ్గడం వల్లే జీడిపి వృద్ధి నెమ్మదించింది. ఇదైతే ఆర్బీఐ గవర్నర్ గారైతే అంటున్నారు. శక్తికాంత దాస్ గారైతే అంటున్నారు. ఆర్బీఐ ఫుల్ ఫామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వ వ్యయాలు అంటే గవర్నమెంట్ హాస్ట్ ఎక్స్పెన్సివ్స్. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కూడా యూపీఐతోనే. యూపీఐ అంతర్జాతీయ రికార్డు. ఏప్రిల్ జూలైలో 81 లక్షల కోట్ల లావాదేవీలు. ఇతర చెల్లింపు వ్యవస్థలతో
పోలిస్తే అధికం. ఇదైతే యూపీఐ అంతర్జాతీయ రికార్డు అంటే ఇదైతే యూపీఐ నుంచి అయితే చాలా ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతున్నాయి మనీ ట్రాన్స్ఫర్స్ ఫస్ట్ క్వార్టర్లో అయితే ఏప్రిల్ టు జూలై కాబట్టి ఇందుకోసం అయితే 81 లక్షల కోట్లు అయితే గుర్తించారు. ఎన్బిసిసి బోనస్ షేర్లు ఇదైతే ఎన్బిసిసి అయితే బోనస్ గా అయితే ఒక షేర్లు అయితే ఇస్తారంట డివిడెండ్ అయితే. ₹4 లక్షల కోట్లకు నోటీసులు 1.25 లక్షల కోట్లే వసూలు. ఇదైతే జిఎస్టి గురించి అయితే ఇచ్చారు గుడ్ సర్వీస్ ట్యాక్స్. ₹2017 to 2018 నుంచి 4 ఏళ్ళ కాలానికి జిఎస్టి బకాయిలపై ప్రభుత్వం ఇదైతే 2017 to 2018 నుంచి అయితే 4 ఏళ్ళ కాలానికి అయితే జిఎస్టి అంటే ఎవరెవరు ట్యాక్స్ అయితే కట్టలేదో వాళ్ళకైతే నోటీసులు అయితే ఇచ్చారు. కొత్త డిజైన్తో ఎస్బీఐ ఫాస్టాగ్ ఇదైతే కొత్త అయితే ఒక కొత్త డిజైన్తో అయితే ఎస్బీఐ ఫాస్టాగ్ అయితే చేస్తున్నారంట. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫాస్టాగ్ అంటే ఇప్పుడైతే హైవేస్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే టోల్ రోడ్స్ అయితే ఉంటాయి కదా అక్కడైతే టోల్ అయితే వస్తుంది అందుకోసం అయితే ఫాస్టాగ్ అయితే ప్రతి వెహికల్కి అయితే ఉంటుంది కార్స్ నుంచి ఫోర్ వెహికల్స్కి అయితే ఫోర్ వీల్స్ వెహికల్స్కి ఇదైతే చాలా అయితే యూజ్ అయితే అవుతుంది అంటే డైరెక్ట్ అయితే మన అంటే మన ఖాతా నుంచి అయితే మనీ అయితే తీసేస్తుంది అంటే వాళ్ళు అయితే తీసుకుంటారు అటువల్ ఛార్జెస్ చేస్తారు కదా వాళ్ళైతే తీసుకుంటారు. సంస్కరణలు కొనసాగిస్తాం మదుపర్లకు ప్రధాని మోదీ హామీ. ఇదైతే మదుపర్లు అంటే ఇన్వెస్టర్స్కి అయితే నరేంద్ర మోదీ గారు అయితే సంస్కరణలు కొనసాగిస్తామని అయితే అంటున్నారు. 10,000 కోట్ల రుణాల విక్రయంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇదైతే 10,000 కోట్ల రుణాల విక్రయంలో అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఉంది. హెచ్డిఎఫ్సి ఫుల్ ఫామ్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇదైతే 10,000 కోట్ల రుణాల విక్రయంలో అంటే ఇదైతే మనీ ట్రాన్స్ఫరింగ్లో అయితే చాలా అయితే ఇదైతే అవుతుంది. విక్రయం అంటే లోన్లు అంటే రుణాలు విక్రయంలో అంటే లోన్స్ విక్రయంలో అయితే చాలా అయితే యూజ్ అయితే అవుతుంది అంటే పర్చేజింగ్లో అయితే లోన్ పర్చేజింగ్లో అయితే. ఇప్పుడు సండే మ్యాగజైన్ పేజ్ బుక్ అయితే వచ్చాను ఇక్కడ అయితే ఒక మంచి మాటనైతే ఇచ్చారు దాన్ని అయితే చెప్పబోతున్నాను. ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి జీవితంలో గెలవాలంటే తోటి వారందరినీ ప్రేమించాలి. ఏదైతే ఇప్పుడు కొన్ని ఆటలు ఆడతాం కదా ఆ ఆటలు అయితే గెలవాలంటే ఇప్పుడైతే వాళ్ళని అయితే ఓడించాలి. ఇప్పుడైతే ఒకవేళ మన జీవితంలో గెలవాలనుకుంటే తోటి వాళ్ళతో ప్రేమగా అయితే ఉండాలి. సామ్యవాద నెహ్రూ సాహసాల ఇందిరా ఇదైతే సామ్యవాద నెహ్రూ అంటే నెహ్రూ గారు అయితే అందరితో కలిసి అయితే ఉంటారు శాంతి దూత అనైతే పేరైతే ఉంది అందుకోసమైతే ఆయనైతే సామ్యవాద నెహ్రూ అనైతే అంటారు.
కానీ ఇందిరాగాంధీ గారైతే అట్లా కారు, వెరీ అగ్రెసివ్ ఐరన్ లేడీ అనేది అంటారు. ఐరన్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఐరన్ లేడీ అనేది పెట్టారు పేరైతే. ఎమర్జెన్సీ ఫస్ట్ అయితే పెట్టింది ఇందిరాగాంధీ గారు, అది కూడా అగ్రెసివ్ మోడ్ లో ఉండే ఎమర్జెన్సీ అయితే పెట్టారు. ఎవరు నమ్మలేదు చింటూ, మా నాన్న సంతోషిస్తారని ఇంటికి వెళ్ళగానే ప్రోగ్రెస్ కార్డు చూపించా. వింటూ చూసి ఏమన్నారు చింటూ, నీకు 90 మార్కులు వచ్చాయా? 9 పక్కన 0 పెట్టావు కదా అన్నారు. అందుకు నేను చాలా బాధపడ్డాను. 0 నేను పెట్టలేదని ఎంత చెప్పినా నమ్మలేదురా వింటూ. నిజంగా నీకు 90 వచ్చాయా చింటు? లేదురా వింటూ, మరి మీ నాన్న చెప్పింది నిజమే కదా చింటు? కాదు, నేను 0 ముందు 9 వచ్చా. ఈ చింటు అనే బాలుడు అయితే ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న సంతోషపడతాడని అయితే అంటే రిపోర్ట్ కార్డు అయితే ఇంటికి వెళ్ళగానే అయితే వాళ్ళ డాడీకి అయితే చూపెట్టాడు. అప్పుడు అయితే బింటూ ఏమన్నాడు, చూసి ఏమన్నాడు అనైతే అన్నాడు. అప్పుడు చింటూ ఏమన్నాడంటే, నీకు 90 మార్క్స్ ఎట్లా వచ్చినాయి అని అంటే, అప్పుడు 9 పక్కన 0 పెట్టినావు కదా అంటే, అప్పుడైతే చింటూ అయితే చాలా బాధపడ్డాడంట. ఆ తర్వాత బింటూ ఏమన్నాడు, నిజంగానే నీకు 90 మార్క్స్ వచ్చాయా అని అయితే అడిగాడు బింటూ అయితే చింటూని అయితే అడిగాడు. అప్పుడైతే చింటూ లేదురా అన్నాడు. అయితే బింటూ, మరి మీ నాన్న చెప్పింది నిజమే కదా అని అయితే అన్నాడు. అప్పుడు చింటూ ఏమన్నాడంటే, కాదురా నేను 0 ముందు 9 వేసా అని అయితే అన్నాడు. ఈనాడు ముఖ్యాంశాలు. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.